అంటే ఎవరినైనా పెద్ద కష్టమే ఉందండి, విమర్శించడం అడగడం కష్టంగా. సరే ఏంటి ఏపీ ఈ చిరుద్యోగులు ఇబ్బందులు, ఏ ప్రభుత్వం వచ్చినా నలిగిపోయేది వాళ్ళేనా? చాలా పెద్ద సమస్యగా ఉందండి. ప్రభుత్వాలు వాటి ఆ విధానాలు అలా ఉంచి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా, ఇది కొన్ని రోజుల కిందట అనంతపూర్ జిల్లాలో సత్సాయి మండలం దగ్గర ఆ మహిళ పట్ల ఆమె ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. పాపం తట్టుకోలేక, ఇదిగోండి వేధింపులు తాళలేక అంగన్వాడీ ఆత్మహత్యా ప్రయత్నం ఇది, ఈ వార్త. ఎందుకు అంటే ఓబుల చెరువు కదట్టాం, సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని వీరప్ప గారి పల్లికి చెందిన మినీ అంగన్వాడీ వర్కర్ నాగమణి అనే గ్రామానికి చెందిన వాళ్ళు పలానా పలానా వాళ్ళు వేధిస్తున్నారని చాలా ఇదైంది. ఈ విషయం మీద శాసన మండలిలో పీడిఎఫ్ సభ్యులు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు గారు, తర్వాత ఆయన ఐ వెంకటేశ్వర్లు, వీళ్ళు 15 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, 15 లక్షల మంది అండి. ఈమె ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఎలాగో బయటపడ్డారు ఈ సత్యవాణి గారు. నిన్న మళ్ళీ విజయనగరంలో ఒక అంగన్వాడీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు పాలక పార్టీ వాళ్ళని. ఈరోజంతా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చూపించినవి రెండు ప్రజాశక్తులవి. వీళ్ళు ఎప్పటి నుంచో అంగన్వాడీలు అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. చాలా రోజులు సమ్మె చేశారు, వాళ్ళని కొనసాగించుతారా లేదా? ఇప్పుడు ఏమైంది? నేను ఒకసారి వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటికే మారింది పొజిషన్. ఒక సెక్రటేరియట్లో ఉంటే ఒక మంత్రికి రికమెండ్ చేస్తున్నాడు శాసనసభ్యుడు అంగన్వాడీని తీసుకోవడం గురించి. అంటే ఏ స్థాయిలో అంటే మన వాళ్ళే ఉండాలి అన్నది. ఇప్పుడు అంగన్వాడీలు, హెల్పర్లు, ఆశాలు ఇలాంటి వాళ్ళందరూ గత ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వచ్చారు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళని మన వాళ్ళని పెట్టుకోవాలి. ఇది ఒక ఈ ఒత్తిడి కింది స్థాయిలోకి వెళ్ళేసరికి వాళ్ళ ధోరణిని బట్టి కొన్ని చోట్ల చాలా ఉద్రిక్తతలు, అభద్రత. చిన్న ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు కూడా రాలేదండి. చాలా చోట్ల ఈ మున్సిపల్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి చాలా కాలంగా వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రాలేదు. ఏదో ఆశతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తొలగించడము, వేరే వాళ్ళని పెట్టడము, ఇలాంటి ఘటనలు జరగడము, ఎవరున్నా మీరు అన్నట్టు ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఏదో ఉరిమురిమే ఇంకా దేని మీద పడినట్టుగా వీళ్ళ మీద ఎందుకండి పిచ్చుకుపోయే బ్రహ్మాస్త్రం లాగా? మీరు ఐఏఎస్లను మార్చాము, ఐపీఎస్లను మార్చాము, లేకపోతే మాజీలకు నోటీసులు ఇచ్చాము, కేసులు పెట్టామంటే చెయ్యండి భారీగా. వీళ్ళు ఏముంది, ఎవరుంటే వాళ్ళు, వాళ్ళకి కనీసం వృత్తి ఉద్యోగ హామీ కూడా లేదు. నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ 2-3 సభలు జరుగుతున్నాయి ఆ భవనంలో. ఈ హెల్పర్స్ అసోసియేషను, ఈ స్మాల్ వాళ్ళంతా, సార్ కొంచెం మాట్లాడండి సార్, మాకు చాలా సమస్యగా ఉంది ఇది అని. సార్ వాలంటీర్లది అటుకెక్కినట్టేనండి? వాలంటీర్లది కూడా, వాలంటీర్ల సమస్య కూడా. నేను ఒకటి చెప్తాను, వాలంటీర్లను అతిగా నమ్మి జగన్ పాడేయడు. అసలు నమ్మకపోవడం అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మొదట్లోనే అదొక సందేహాన్ని సృష్టిస్తుంది. లక్ష మంది వాళ్ళు కూడా, వాలంటీర్ల అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేసింది, వాళ్ళకి సందేహాలు, క్లారిటీ రావట్లేదు. ఆగస్టు కూడా వచ్చి, ఇప్పుడు ఆగస్టు నెల పింఛన్లు కూడా సచివాలయ సిబ్బంది అందిస్తారు, వాలంటీర్లు అవసరం లేదని ప్రకటించారు. ఇంకొంతమంది చోటా తెలుగుదేశం నాయకులు, వాళ్ళు వీళ్ళేమో ఉంటారు అది ఇది వాళ్ళు చెప్తున్నారు, ఉన్న వీళ్ళంతా వైసీపీ వాళ్ళే అని. ఉన్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు, వచ్చే వాళ్ళంతా తెలుగు. ఈ వాదన, ఇది 2 లక్షల మందిలో 1 లక్షన్నర మంది ఉన్నారు రాజీనామాలు చేసే వాళ్ళు, చేసిన వాళ్ళు పోగా, రాజీనామా చేసిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల చేశారు. కానీ పాపం వాళ్ళు ఏమి ఉపాధి వద్దనుకోలేదు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లోనే ఉపాధి కల్పన, ఉద్యోగ సమస్య దేశంలో చాలా తీవ్రంగా ఉందంటుంటే, వాళ్ళ ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గర ఉండి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలతో 5,000తో అట్లా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకి 10,000 ఇస్తూ ఉన్నారు, మీకు అందరూ నమస్కారం పెట్టారు. మీరు ఆ మాట అని ఆ తర్వాత ఇది చేయడంతో చాలా సమస్యగా వచ్చింది. అంగన్వాడీలలాగే, చిరుద్యోగుల్లాగే ఈ వాలంటీర్లను కొనసాగి త్రిశంకు స్వర్గంలో ఉన్నారు వాలంటీర్లు. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక తీవ్ర అభద్రతలో ఉన్నారు. నిన్న వాళ్ళ సంఘం వాళ్ళు కొంతమంది వెళ్ళి మంత్రి గోలి వీరాంజనేయులకు, ఆయనకు మెమోరాండం కూడా ఇచ్చారు, లేదు మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ మీరు ఏ సోషల్ మీడియా తీసుకున్నా, మీడియా తీసుకున్నా, ఇంకే అభద్రతలో ఉంది, అస్పష్టత. వీళ్ళకి ఎసరు పెడుతున్నారు. వీళ్ళకు అనేది నిజంగా వీళ్ళ మీద స్పష్టత ఇచ్చి భరోసా ఇవ్వండి. ఈ ఉన్న చిరుద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఉద్యోగాలు కల్పించలేకపోయినా, ఇప్పుడు నిర్మలా సీతారామన్ మొన్న పెట్టిన బడ్జెట్ ప్రకారం 78 లక్షల మందికి